శాసన మండలిలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే వారే కరువయ్యారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పట్టభద్రులు అడుగడుగున నిరాశ ఎదురవుతుందన్నారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అలుపేరుగానే కృషి చేస్తానని స్పష్టం చేశారు. దానికోసం వాళ్ళ వైఖరి చెప్పాలి, అది చేతకాదు, సాధ్యం కాదు కాబట్టి ఇవాళ వరకు స్పందించలేదు. ఇప్పటికైనా ఇంకా సమయం ఉంది, వాళ్ళందరూ చర్చకు రావాలని నేను ఆశిస్తున్నా. మరొకసారి నేను అడుగుతున్న టీఎస్ పైన మీ విధానం ఏంటి? రెండు, ఉపాధ్యాయులకు ప్రమోషన్ సాగిపోయినాయి, ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా జరగాలి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకుంటున్నారు, ఇది నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 33% రిజర్వేషన్ ని స్థానాలు కేటాయించేటటువంటి విషయంలో మహిళలకు కేటాయిస్తున్నారు.